బాధ్యులెవరో ఎవరు కాదో స్పష్టంగా తేలిపోతా ఉంది. దోషులెవరో నిర్దోషులెవరో కూడా తేలిపోతా ఉంది. ఎందుకంటే ఏ నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందో ఇప్పటికైనా ప్రభుత్వం అలానే దాన్ని ఓకే నిన్న అసెంబ్లీ సమావేశాన్ని రైతాంగానికి నష్టం జరిగే బిల్లు మీద కేవలం 3 నిమిషాల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగించిన చరిత్ర, 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్లో మెరుగైన చట్టాన్ని అనేక చర్చల ద్వారా అనేక సంప్రదింపుల ద్వారా కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా అదే సభలో ఉండి ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా రైతులను ముంచేందుకు భూసేకరణ చట్టాన్ని హడావుడిగా ఆమోదింపజేసుకున్న ఈ ప్రభుత్వం రైతులు కడుపు మండుతూ గిట్టుబాటు ధర రాక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఆ సమస్యను చర్చించేదానికోసం ఏమాత్రం కూడా పూనుకోకుండా ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి దీన్ని పక్కదారులు పట్టించేదానికోసం ఒక శాసనసభ్యుడిగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా మిర్చి కల్తీ విత్తనాల మీద మొట్టమొదట ఈ జిల్లాలో ఉద్యమం చేపట్టింది నేను, తెలుగుదేశం పార్టీ. అందుకనే రైతాంగం, తెలుగుదేశం పార్టీ నా పట్ల విశ్వాసంతో ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న అన్యాయాన్ని మీరు నిలదీసి మాకు న్యాయం జరగమని కోరిన పిమ్మట ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా పరామర్శకు వెళితే రాజద్రోహం కుట్ర కేసు. నిన్న నేను శాసనసభలో 5 వరకు ఉన్నా కనపడట్లేదని చెప్పి ఏదో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూపించడం అంటే ఒక కుట్రపూరితంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ సంఘటన బట్టే అర్థమవుతుంది. ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అయితే మీరు అరెస్టు చేసిన 10 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 11 మంది మీద కేసు పెట్టి అంతేనా? అందులో నా నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురంకి సంబంధించిన ఇస్లావత్ బాల్య మీ టిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యుడు, అందరూ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరేపితం, ప్రతిపక్షాలు ఉన్నాయి అంటున్నారు. అంటే దీన్ని బట్టే ఇది రాజకీయ ప్రేరేపితం కాదు, రైతు కడుపు మంట ఉద్యమం. మేము టిఆర్ఎస్ ఉండి కాబట్టి మీరు చేసిన నేను చెప్పడానికి సిద్ధంగా లేని మీ లెక్క. అంటే ఇది పార్టీలకు అతీతంగా రైతు కడుపు మండి ఆందోళన చేసిండు. ఇగో ఇది పత్రికా విలేకరుల ముందు చూపిస్తారు. ఇప్పుడు నేను అక్కడ పరామర్శకు వెళ్ళా ఆ రైతు కుటుంబాన్ని. అదేవిధంగా క్రియాశీలక సభ్యుడే కాదు, వాళ్ళ భార్యకు గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం లక్ష్మీపురం గ్రామానికి మొన్ననే మా ఇన్ఛార్జ్ ఇచ్చిండు అక్కడ టిఆర్ఎస్ పార్టీ. క్రియాశీలక సభ్యుడు అరెస్ట్ అయి జైల్లో ఉండు, వాళ్ళ భార్య ప్రధాన ఆమె చూపించింది, ఆమె చూపించింది. మేము తెలుగుదేశం కాంగ్రెస్ కాదు, అధికార పార్టీలో మేము చేరినాం, మేము కూడా గుండాలమేనా అని ఆ మహిళ ప్రశ్నించి ఈ రెండు నాకు ఇచ్చింది. ఇప్పుడు ఇవి మీరు చూపించండి. అంటే దీన్ని బట్టే మీరు ఇప్పటికైనా ఆత్మవంచనతో పరిశీలన మీరు చేసుకోండి, ఆత్మవంచనతో బతకబాకండి. ఈరోజు అనేక పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి, అసలు కుట్రదారులు ఎవరు ఈ మార్కెట్లో జరిగేదానికి, మార్కెట్ మాయాజాలానికి అసలు కారణాలు ఏంటి మీరు వెలుగు తీయండి. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 20 మంది రైతుల్ని నిన్న అరెస్ట్ చూపించబోయారు. వివిధ నాయకులు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తే ఒక 10 మందిని మీరు ఇంటికి పంపించారు నేను రైతులను అరెస్ట్ చేయాలని చెప్పట్లే. బేషరత్గా ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు బేషరత్గా మీరు విత్డ్రా చేసుకోండి. కానీ మీరు చెప్పబోయేది ఏంటంటే మీరు గుర్తించిన వాళ్ళలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల ప్రెజర్స్తో మీరు 10 మందిని చూపించారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలా? ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదని చెప్పడానికి ఖమ్మం కోల్డ్ స్టోరేజ్ల మీద మీకు నియంత్రణ ఉందా? కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు రైతులదా దళారులదా మీరు ఎప్పుడైనా గమనించారా? జిల్లా పరిపాలన యంత్రాంగం ఆ వైపు ఎప్పుడైనా దృష్టి పెట్టిందా? ఆ తర్వాత వారం రోజులు లారీ స్ట్రైక్ జరిగినాయి, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించారా? ఏమాత్రం కూడా మీరు ఆలోచించలేదు. ఆలోచించకుండా వారం రోజులేమో ఇనామ్స్కి వ్యతిరేకంగా మార్కెట్ బంధు, లారీల స్ట్రైక్కి వారం రోజులు బంధు, ఒక్క మా ఏప్రిల్ నెలలో
పన్నెండు రోజులు మీరు మార్కెట్కి సెలవు ఇచ్చారు. నేను అడుగుతున్నా మీకు అధికారం ఎవడిచ్చాడని. మేము కలెక్టర్ గారు మేము అడిగినాం, టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ఒక రోజు ముందు, బహిరంగ సభ రోజు తెల్లారి మూడు రోజులు సెలవు ఎందుకు ఇచ్చారంటే నాకు కూడా లేదని చెప్తున్నాడు. అంటే మీకు ఎంత అవగాహన ఉంది మార్కెట్ మీద? చిన్న జిల్లాల పరిపాలన సౌలభ్యం కోసమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కదా. అట్లాంటి చిన్న జిల్లాలో, తెలంగాణలో ముఖ్యమైన ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న సంఘటనల పట్ల ఈ జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా? ఈ మంత్రికి బాధ్యత లేదా? స్థానిక ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? మార్కెట్ చైర్మన్కి బాధ్యత లేదా? నేను అడుగుతున్నా ఇప్పుడు, ఏనాడైనా మీరు పోయారా? ఏనాడైనా మీరు చూశారా? టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం ఖమ్మం మార్కెట్కి సెలవిస్తారా? రైతుల గొంతు కోయాలని చూస్తారా మీరు? అమావాస్య వచ్చిందని రెండు రోజులు సెలవా? మే ఒకటి నుంచి మార్కెట్కి సెలవు. మిర్చి కొను రోడ్డు మీద ఉంటేనే మీకు కొండమని చెప్పి కలెక్టరే నివేదిక పంపిండు. ఇంకా అంతకంటే ఏం కావాలా మార్కెట్లో జరుగుతున్న మోసాలకి?